అందరికీ నమస్కారం అండి, అవనాశకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వీడియో వచ్చేసి ప్రోమో గురించి రివ్యూ. రెండు ప్రోమోస్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి, నేను రెండు ప్రోమోస్ కలిపి రివ్యూస్ చేస్తాను. బిగ్ బాస్ 5 తెలుగు రివ్యూస్ నేను ఇస్తున్నాను. నేను నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో మీరు కామెంట్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. జెన్యున్గా ఉన్నాయా, లాజిక్ బాగుందా, ఏంటా అని మీకు అనిపించింది మీరు చెప్పండి. నేను ఏ పార్షాలిటీ లేకుండా నాకు నచ్చింది, నాకు అనిపించింది పాయింట్ టు పాయింట్, ఎపిసోడ్ టు ఎపిసోడ్, అంటే వితౌట్ ఎవరిని ఒకరిని టార్గెట్ చేసి ఒకరి. నిజంగా రైట్ నౌ నాకు ఎవరు ఫేవరెటిజమ్స్ లేరు. నేను మానస శ్రీరాము మంచిగా ఆడుతున్నారు అని మాత్రం నాకు ఉంది. అంతే తప్ప నేను వీళ్ళ ఫేవరెట్ అని ఇప్పటిదాకా నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను జెన్యున్గానే ఇస్తున్నాను రివ్యూస్, మీకు కూడా అలాగే అనిపిస్తుంటే చెప్పండి. ఇవాళ 22nd సెప్టెంబర్ 2021 రివ్యూ, 23rd సెప్టెంబర్ 2021 రివ్యూ ప్రోమోస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే అన్సీన్ చేసిన తర్వాత ఇచ్చేసారు కదా, అందుకని కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. అంతే, ఇందుకే విషయం ఏంటంటే రెండు ప్రోమోస్ ఈ మధ్యన వీళ్ళు బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఏదో ఒక టాస్క్ ఇస్తున్నారు, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకటేమో ఇష్యూస్ లేదా ఒకటి ఎంటర్టైన్మెంట్, ఇలా బ్యాలెన్స్ అవుతున్నట్టుంది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే స్క్రీన్ స్పేస్ అందరికీ దొరుకుతుంది. ఎడిటర్ చాలా బాగా ఎడిట్ చేస్తానండి నిజంగా. అంటే ఇదివరకు నిజంగా బిగ్ బాస్ ముంత క్రితం వరకు కొంతమంది ఫుటేజ్లో వస్తాయి, అందరూ ఫుటేజ్లో రారు అనే ఒక చాలా పెద్ద స్ట్రాంగ్ ఎలిగేషన్ ఉన్నది. ఈసారి మాత్రం అది లేదు. ఇంతకీ ఏంటంటే సిరిని కొంచెం దూరం పెట్టాలి అని షణ్ముఖ్ ఆల్రెడీ చెప్పాడు. బెడ్ మార్చేసుకుందామని, తన లిమిట్స్ కొంచెం క్రాస్ చేస్తుందని, ఆట చాలా బాగా ఆడుతుంది అనుకుని అంత బాగా ఆడట్లేదని, ఇంకో సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు. తను అనుకున్నాడు, అనుకుంటూనే ఉన్నాడు. ఇవాళ ప్రోమోలో దాని గురించి బాగా తెలిసింది మనకి. ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఒక నిమిషం, హమీద మాట్లాడుతోంది. అంటే ఇప్పుడు కెప్టెన్ టాస్క్ జరుగుతుంటే ఇక్కడ లోపల, అంటే అది గార్డెన్ ఏరియాలో జరుగుతుంటే లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. హమీద ఇలా ఏదో చెప్తూ ఉంటే, హమీదతో మాట్లాడుతూ ఉంటే సిరి చేయి పట్టుకుని అటు ఇటు ఇటు అటు చెప్పేస్తుంటే, మాట్లాడుతుంటే మాట్లాడి అంటే మాట్లాడు నాతో కూడా మాట్లాడు అంటే ఇంకా ముందే మాట్లాడడానికి మాట్లాడట్లేదు అని చెప్పి కొంచెం అక్కడ వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరగడం కానీ తను ఏడవడం కానీ అన్ని ప్రోమోలో చూపించారు. నాకు అనిపించింది వీళ్ళు ఏంటంటే బయట కలిసి పనిచేయడం వల్ల అలా అనిపించింది, అలిగేషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి జస్వంత్ కూడా, షణ్ముఖ్ కూడా చాలా మంచిగా ఏమంటారు దాన్ని గేమ్ని అనాలిసిస్ చేస్తున్నాడు. మొన్న కూడా మనం అన్సీన్లో చూసాము శ్వేతతోటి, తర్వాత జెసీతోటి నేను అనలైజ్ చేస్తున్నాను, నా బట్టే నేను చూసి చేసుకో, ఐ మీన్ ఎవరేంటి అనేది అర్థం చేసుకోవడం తను బాగా అర్థం చేసుకున్నాడు. సిరి కొంచెం సేఫ్ ప్లేమ్గా సేఫ్ గేమ్గా అనిపిస్తుంది. పైగా అందరూ కూడా అదే ఎలిగేషన్, వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు. ఎవరు నిజంగానే ఇద్దరు కలిసి ఆడకపోయినా పర్ఫామ్ చేసినా వాళ్ళిద్దరు మామూలుగా కొట్టుకుని ఒకరి మీద ఒకరికి వెళ్ళిపోకుండా ఉండడం వల్ల వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు విడిగా ఆడుతూ ఉంటే బాగుంటుంది, కానీ షణ్ముఖ్ మరి ఇంత మొఖం మీద టక్కుమని చెప్పేకుండా మనకి నెగిటివిటీ వస్తూ, ఐ మీన్ ఇలాగ ఇద్దరం కలిసి ఆడుతున్నాం అనే నెగిటివ్ టాక్ వస్తుంది కదా ఒక రెండు మూడు వారాలు. కానీ కొన్ని రోజులు మనం విడివిడిగా ఆడదాం. ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఇది, ఇది గ్రూప్ గేమ్ కాదు కదా. మనం ఏమంటారు దాన్ని పెర్ఫార్మెన్స్ స్కోప్ చూసుకుని మనం ఇండివిజువల్గా ఆడి రికగ్నిషన్ తెచ్చుకుందాము. అప్పటిదాకా కొంచెం మనం దూరంగా ఉన్నాము, మామూలుగా ఉన్నాము. ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్లో మనం ఒక టీంలో అయితే తప్ప మనం పెద్దగా డిస్కస్ చేసుకోవద్దు అన్నట్టు ఏమన్నా చెప్పి మామూలుగా ఉంచుంటే బాగుండేది. పాపం తను కూడా చాలా బాధపడిపోతున్నాడు సన్నీ విషయంలో. తను అంతలాగంటే క్యారెక్టర్ అసాసినేషన్ మీదకి వెళ్ళిపోయింది, తను చాలా బాధపడిపోతున్నాడు. దాని తర్వాత చాలా పట్ల సన్నీతో క్లోజ్గా ఉండడానికి చూసింది కూడా కనిపించింది. ఇక్కడేమో అటు ఇటు మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు ఏంటి అంటే మాట్లాడలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నేను ఏమైనా గర్ల్ ఫ్రెండ్ నా ఇంట్రెస్ట్ లేదా అంటే ఫ్రెండ్షిప్కి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఫ్రెండ్షిప్కి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. పైగేమో అయినా నేను టెన్షన్ లేదైనా టంగ్ స్లిప్ అయిపోతే నువ్వు బాధపడిపోతావు అంటే అలా టంగ్ స్లిప్ అయినా పర్లేదు, నువ్వు అలాగన్నా ఉంటే నాకు సాటిస్ఫాక్షన్, అంటే నువ్వు తిట్టినా కూడా నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది బాగుంటుంది అంటే అసలు నాకు ఇష్టం లేదు వెళ్ళిపోను పాపం ముఖం మీద అలా అంటే ఎవరికన్నా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకన్నా అనిపిస్తుంది, నీకన్నా అనిపిస్తుంది. పాపం సిరి కూడా బాధపడింది. పైగా నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా లోన్లీగా అనిపిస్తుంది అని బాగా అని పాపం తను విడిగా వెళ్ళిపోయి బాగా ఏడ్చింది. మరి ఇప్పుడు అది ఏం జరుగుతుందో, ఇటు తిరుగుతుందో మనం చూడ. కానీ ఇది ఖచ్చితంగా ఇండివిజువల్గా వాళ్ళిద్దరు గేమ్కి, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్కి స్కోప్, వాళ్ళిద్దరు విడివిడికి. కానీ ఇంతలా కాకుండా
మనం మన పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకునేంత వరకు అందరూ ఇదే ఎలిగేషన్ చెప్తున్నారు కదా, మనం కొంచెం సెపరేట్ అయ్యి కొంచెం ఎవరి ఏం వాళ్ళు ఇండివిజువల్గా ఆడి చూసి ఒక రెండు మూడు వారాలు చూసి బాగుంటుందా అలా కొంచెం ఇద్దరు మామూలుగా మాట్లాడుకుని అలా ఉంటే బాగుండేదేమో. పాపం కొంచెం ఇబ్బంది పడ్డాడు, కొంచెం చను చాలా ఇబ్బంది పడ్డాడు ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం అని అనేసాడు. ఫ్రస్ట్రేషన్ కూడా కాదు, తనకు అనిపించింది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేశాడు అంతే. అదే కొంచెం తను తీసుకోలేకపోయింది, మరి ఏడ్చింది. ఆ తర్వాత ఎపిసోడ్ ఎంతవరకు వస్తుందో, ఇంకా వీళ్ళ ముఖాలు ముఖ ఎలా ఉంటారు లేదు బ్యాలెన్స్ చేసుకొని ఆడతారా అని. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఇండివిజువల్ గేమ్ కదా, టీమ్ టాస్క్ కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా ఎవరి గేమ్ వాళ్ళే ఆడితేనే బాగుంటుంది. కొంత నిజంగా ఇప్పుడు సిరి పెర్ఫామ్ చేస్తుంది, షణ్ముఖ్ పెర్ఫామ్ చేస్తున్నాడు, కానీ ఇద్దరు కలిసి ఉండడం వల్ల పెర్ఫార్మెన్స్ కనిపించట్లే కలిసి ఆడుతున్నట్టే ఉంది. ఇప్పుడు కొంచెం విడిగా ఉంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఒక వారం అన్నా వాళ్ళు విడిగా కొంచెం దూరంగా ఉండి చేసి అది ఇద్దరు అనుకుని అలా చేస్తే ఇంకా బాగుండేది. ఇలా ముఖం మీద ఠక్కమని చెప్పేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. అంటే ఇంకా తర్వాత ప్రోమో వచ్చేసేసరికి ఇది కంప్లీట్ ఏదో ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ఫస్ట్ లవ్ ఎన్ని మెమరీస్ ఉన్న ఫస్ట్ లవ్ చాలా మెమరబుల్ అని, ఆ ఫస్ట్ లవ్ గురించి అందరికీ అక్కడ హార్ట్స్ ఇచ్చి అక్కడ ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి హార్ట్ మీద నాకు తెలిసి పేరు రాసి వాళ్ళ గురించి చెప్పో వాళ్ళకి చెప్పి అది వదిలేయమని చెప్పినట్టున్నారు. దాదాపు అందరూ చెప్పారు బాగుంది. ప్రియాంకది మాత్రం కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఈ అమ్మాయి నిజంగా బాగుంది, తన క్యారెక్టరైజేషన్ కానీ తన బిహేవియర్ కానీ తన ఏమంటారు దాన్ని తను మాట్లాడే విధానం కానీ థాట్ ప్రాసెస్ కానీ నిజంగా బాగుంది. కానీ టాప్ ఫైవ్లో ఉండేంత తను అనవసరంగా కొన్ని చోట్ల టంగ్ స్లిప్ అయిపోతుంది. ఉమ్మగారి దగ్గరే టంగ్ స్లిప్ అయిపోయింది కదా రెండుసార్లు, దాని తర్వాత మళ్ళీ ఏం అవ్వలేదు అనుకుంటా. మొన్న మాత్రం చండాలమైన రీజన్స్ చెప్తారు, ఏమంటారు దాన్ని చండాలమైన రీజన్ చెప్తారు, పనికి మాల రీజన్ చెప్తారంటే ఎందుకు మళ్ళీ ర్యాష్గా ఉంది నామినేషన్ ఉన్నసరికి ఈ పిల్ల మళ్ళీ టంగ్ స్లిప్ అయినా అనిపించింది. ప్రోమోలో మాత్రమే ఎందుకంటే ప్రొవోక్ చేసావు అనే మాట ఉంది, అది ఏ సందర్భంలోనో తెలియదు కదా. ఎపిసోడ్ చూశాక మాత్రం ఇన్ని బిగ్ బాస్ సీజన్స్లో దిస్ ఈజ్ ద సిలీస్ట్ రీజన్ ఫర్ నామినేటింగ్. నామినేట్ ఇలా కూడా చేయొచ్చా? కాజల్ది నాకు సిల్లీగా అనిపించాల, నీ స్టాండ్ నువ్వు తీసుకోవాలి, రెండో ఛాన్స్ గురించి చూడకూడదు అని చెప్పింది కదా. అది దాని స్ట్రాటజీ కూడా అవ్వచ్చు, ఎందుకంటే టూ ఓట్స్ థర్డ్ ఓట్ వేస్తే వస్తుంది అదంతా అవ్వచ్చు. కానీ అందరూ ఒకలాగా ఒకళ్ళ మంచి గురించి ఒకళ్ళు చేస్తున్నారు కదా, అదే అనిపించింది. మరి ఇప్పుడు యానీ మాస్టర్ చెప్పారు, నటరాజ్ గారు చెప్పారు, నటరాజ్ మాస్టర్ చెప్పారు, దాని తర్వాత ప్రియ గారు చెప్పారు, తర్వాత సన్నీ అనుకుంటా. సన్నీ స్క్రీన్ స్పేస్ బాగా వస్తున్నాడు, చాలా బాగున్నాడు. నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు సన్నీని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్టు అందరూ టార్గెట్ చేశారు. టార్గెట్ చేయకపోయినా తన టాప్ ఫైవ్ ఉంటాడు. టార్గెట్ చేస్తే ఇంకా తనలో ఉన్న బెస్ట్ బయటకు వస్తుంది. ఎంత టార్గెట్ చేసినా జైలుకి పంపించేసినా కూడా నవ్వుతూనే మాట్లాడే ఆ క్యారెక్టరైజేషన్ బయటికి రావడానికి ఎక్కువ ఛాన్స్ వస్తుంది. కానీ తను ఆడే ఆట తీరు కానీ తను బిహేవ్ చేసే విధానం కానీ తన థాట్ ప్రాసెస్ కానీ హీ ఈజ్ ఎలిజిబుల్ టు బీయింగ్ టాప్ ఫైవ్ పక్క. అంటే టాప్ ఫైవ్లో పొజిషన్ నేను చెప్పట్లా, కానీ షణ్ముఖ్ కానీ సన్నీ కానీ శ్రీరామ్ కానీ మానస్ కానీ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండి తీరుతారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఆడే ఆటని బట్టే చెప్తున్నా, బయట ఏ విషయాలు కాదు, బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ బిహేవియర్ని బట్టి మాత్రమే చెప్తున్నాను నేను. నాకు ఆడపిల్లలు రావాలనుంది, అది కాజల్ అవుతుందా హమీద్ అవుతుందా ఇద్దరూ అవుతారా మరేమో కాదు మీద నిర్ణయించాలి. అది ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్కి సెకండ్ రోమా అంతా ఫన్ అయింది. ప్రియాంకది ఒక్కతే కొంచెం ఇమోషనల్ నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను, తన బైక్ వెనకాల పరిగెట్టుకుని అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపడారు. అదేంటంటే ఆ ఇమోషనల్ నిజంగా చెప్పాలంటే అనకూడదు కానీ ట్రాన్స్జెండర్స్ మీద ఉన్న ఒక లుక్ని ప్రియాంక మార్చింది. వాళ్ళని కూడా చాలా గౌరవంగా ప్రేమగా చూసుకోవచ్చు, మనం చూసుకోవాలి, వాళ్ళకు కూడా ఇంత ఉంటుంది అనే విషయం తన ద్వారా తెలిసిందని నాకు అనిపించింది. నాకైతే బాగా నచ్చింది తన థాట్ ప్రాసెస్ కానీ మాట్లాడడం కానీ, ఈ థాట్ ప్రాసెస్ బాగా వాడాను కదా. సరే ఇవాళకి రివ్యూస్కి అయితే ఇంతే, ఈ ప్రోమోస్ వరకు ఇంతే. ఇప్పుడు మరి ఇవాళ ఎపిసోడ్లో అది ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, సిరీ షణ్ముఖ్ విషయం ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు, దాని తర్వాత మిగతా ఎంటర్టైన్మెంట్ అంతా ఎలా ఉంటుంది, కెప్టెన్ ఎవరు అవుతారని ఇవాళ తెలిసిపోతుంది అని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఎందుకంటే అవును అంతే కదా, ఇవాళ థర్స్డే కదా, రేపటికి తెలుస్తుందమ్మా కెప్టెన్ ఎవరు అవుతారని. సరే మరి నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తే ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.